ఈ భాగంలో వచ్చేసి ఫ్రిజర్ ఫ్రిజర్ అంటే ఇది ఇది కింది ఫ్రిడ్జ్ అంటే ఇది ఈ భాగం ఓకేనా ఇది 15 సి అంటే తక్కువ కూలింగ్ 7 సి అంటే తక్కువ ఫ్రిజర్ ఫ్రిడ్జ్ లో ఇది అంకె పెరుగుతే తక్కువ ఇది అంకె తగ్గకుండా తక్కువ ఇప్పుడు పెరుగుతుంది అవులే 23 23 ఫుల్ కూలింగ్ అవులే 1 సి ఫుల్ కూలింగ్ ఇది ఇది ఫ్రిజర్ కి ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కి ఓకేనా మీకు మాక్సిమం ఎక్కువ కూలింగ్ కావాలంటే ఇది పెట్టుకో ఈ 3 సెకండ్లు ఒత్తి పట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అంటే రెండు ఒకటే పారేదా రెండు లే ఇది ఒకటే కూలింగ్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుడు రెండు ఇది మూడు పెట్టుకొని ఇది ఒకటి పెట్టుకొని కూడా ఇది ఆన్ చేసుకోవాలి చెప్తున్నా ఎక్కువ కూలింగ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంటున్నా లేదు నీకు ఈ దీని మాదిరే ఇది కూడా కావాలన్నప్పుడు ఇది గట్టి ప్రెస్ చేసి పట్టుకుంటే అయిపోయి హాఫ్ అయి వచ్చేస్తుంది హాఫ్ అయి ఉండదు హాఫ్ అయి ఉండదు ఇది ఇంత కూలింగ్ ఉంది ఇది పట్టుకో నార్మల్ లేదు దీని మాదిరే ఇది అవుతుంది అది ఆన్లైన్ ఉంటుంది అది అట్లనే ఆన్లైన్ కదన్న ఫ్రిడ్జ్ 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 దీని మాదిరే ఇది ఫ్రిడ్జ్ గా మొత్తం ఫ్రిడ్జ్ గా తయారు చేసుకోవచ్చు ఇది లేకుండా ఈ భాగం లేకుండా ఈ భాగంనే మొత్తం చేసుకోవచ్చు అంటున్నా ఉండాలది ఈడ ఉంటే ఫ్రిడ్జ్ గా పనిచేస్తుంది ఎక్కువ కూరగాయలు ఉన్నాయి అబ్బాయి ఇప్పుడు మీరు ఇంట్లో ఫంక్షన్ ఉంది దీంట్లో పట్టవు దీంట్లో పెట్టుకున్నాలా దీంట్లో పెట్టుకున్నాలంటే ఫ్రిడ్జర్ లో పెట్టుకుంటే చెడిపోతాయి పెట్టుకో టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు ఏదైనా టాబ్లెట్ గానీ ఎక్కువ వస్తువులు గట్టి వస్తువులు గానీ అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు దీంట్లోనా దీంట్లో కామన్ గా అన్ని పెట్టుకోవచ్చు పెరుగు పాలు కూరగాయలు పండ్లు అన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పైన పెడితే ఎక్కువ కూలింగ్ కావాలంటే పైన డీప్ ఫ్రిజ్ లో ఇది అవుతుంది గడ్డలు కడతాయి ఎమర్జెన్సీకి అయితే పనిచేస్తుంది గడ్డలు కట్టేదన్నా ఎమర్జెన్సీకి ఇది పనిచేసేది ఓకేనా ఇది కూడా పనిచేస్తుంది వన్సీ పెట్టుకున్నామంటే ఎక్కువ కూలింగ్ అవుతుంది ఎక్కువ కూలింగ్ ఎక్కువ వన్సీ ఇది వచ్చేసి మాక్సిమం సాల్ ఇంతే 19 సి 3 సి మీడియం లో ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకో దీంట్లో ఏం లేదు ఇప్పుడు సపోజ్ గా 17 సి 4 సి 5 సి సాల్ ఎనీ టైం అంటే పెట్టుకోవచ్చా ఎనీ టైం అంటే ఇది ఎనీ టైం అది నార్మల్ గా పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు ఇది ఏంది ఇది వాటర్ ఇది అసింబల్ ఇది ఇది కూడా ఎక్కువ కూలింగ్ దీంట్లో ఎక్కువ నేను ఇందాక చెప్తా కదా అట్లా అంటా సింబలు ఎక్కువ కూలింగ్ సింబలు ఎక్కువ కూలింగ్ 23 1 సి ఎక్కువ కూలింగ్ పెట్టుకున్నప్పుడు అది పెట్టుకున్నాల నీకు వద్దన్నప్పుడు కట్ చేసుకోవచ్చు దాన్ని అట్లా అట్లా వస్తుంది ఇప్పుడు అలాంటి ఫ్రిడ్జ్ లో ఓన్లీ ఐస్ పెట్టుకోవచ్చు పెట్టుకొని ఐస్ చేసుకొని కానీ పెరుగు పెట్టుకోవడానికి ఇది చూడు పెట్టేసి దాంట్లో మామూలుగా పాలు ఎట్లా పెడతావో పెట్టుకున్నా బయట వచ్చేసి 8 గంటలు పడుతుంది దీంట్లో వచ్చేసి 4 గంటలు పడుతుంది ఓకేనా దీన్ని పెట్టుకునేటప్పుడు దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది వస్తుంది సాఫ్ట్ తిక్కు తిక్కు అంటే గడ్డ కడుతుంది బాగా బాగా నీట్గా వస్తుంది ఇది అయిపోయినప్పుడు దీంట్లోకి వచ్చేస్తుంది వద్దనుకుంటే తీసేసుకోవచ్చు దీన్ని 3 సెకండ్స్ ఓకేనా నీకు కావాలన్నప్పుడు 3 సెకండ్లు ఒత్తి పట్టుకో ఇప్పుడు సాఫ్ట్ అంటే ఏంటంటే మనం బయట పేరేస్తుంటాం చూడు నీళ్ళు కొద్దిగా గట్టిగా లేకుండా నార్మల్ ఉంటుంది లేదు నీకు తిక్కు ఉండాలా గడ్డ కట్టాలంటే దీంట్లో పెట్టేసుకో ఓకేనా వద్దనుకుంటే తీసేసుకో అంతే ఇప్పుడు మనం ఇప్పుడు వాడకుండా ఇప్పుడు స్టోరేజ్ తక్కువ ఉంది అనుకో మనం 17 వాడకుండా ఉండాలంటే 17 కాదు 15 7 సి పెట్టుకో ఇప్పుడు ఏం లేదు నార్మల్ ఉంది దీంట్లో లైట్ కూల్ అయి ఉంటాయి కదా కూల్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడైనా ఊరుకోతే 5 సి 7 సి అదేనా తక్కువ కూలింగ్ నార్మల్ గా ఫ్రిడ్జ్ బంద్ చేయకూడదు ఎప్పటికీ ఎనీ టైం ఆన్లైన్ ఉండాలి ఎనీ టైం ఆన్లైన్ ఉండాలి ఇది తక్కువ కూలింగ్ ఇది
నువ్వు ఏమన్నా పెట్టినప్పుడు మ్యాక్సిమం ఇంతే చాలు. ఓకేనా? సరే, ఇంకేమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయి. దీని బిల్లు ఇదేమో దాని బిల్లా?